శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతో. జ్యోతిషాస్త్రపరంగా గ్రహాలు అనుగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గోచార రీత్యా గ్రహాలు మారుతున్నప్పుడు కొన్ని కొన్ని కంజంక్షన్స్లో ఏంటంటే కొన్ని మార్పులు జరుగుతుంటాయి, సడన్ మార్పులు జరుగుతుంటాయి. సాధారణంగానే శాస్త్రంలో మనం చెప్పుకునేటువంటి రవి శని కలియక అనుకున్నా, రవి అంతర్దశ శని వచ్చినా, శని అంతర్దశ రవి వచ్చినప్పుడు, అదేవిధంగా రవి కుజలు కలియకప్పుడు, తర్వాత కుజశనులు కలిసేటప్పుడు కానీ, కుజశనులు ఒకరినొకరు వీక్షించేటప్పుడు కానీ, చతుర్థ భావంతో కుజుడు శని చూసేటప్పుడు, శని రాజ్యభావంతో పదవ దృశ్యతో కుజుడిని చూసేటప్పుడు, ఇటువంటి అప్పుడు కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయని మనం చెప్తుంటామన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి వీటికి ఏంటంటే శని కుజ కలియక అనేది చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను చెప్పాను. దీనికి 102% జరగడం నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మనం ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడేటప్పుడు ఇదే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు ఇటువంటి సంఘటన అనేది మన 7వ తారీఖు ఉదయం నుండి మనకు కనిపిస్తోంది. 7వ తారీఖు ఉదయం అంటే సుమారుగా ఉదయం 7:30 కుజుడి గ్రహము ధనురాశిలో ప్రవేశించడం, ధనురాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ రాశిలో ప్రవేశించి దగ్గరగా అవడం అన్నమాట. అంటే ట్రాన్సిట్ వెరీ ఫాస్ట్ ఉంటుంది కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా. ఆ ఎంటర్ అవుతూనే మనకు విపరీతమైన వైపరీత్యాలు కనబడటం అనిపించాయి. ఏమిటి కనిపిస్తున్నాడు ప్రకృతిలో వైపరీత్యాలు మార్పు అంటే, మనకు ఇప్పుడు చూస్తే అమెరికాలో చూస్తే అక్కడ స్నో ప్రభావంతో ఇబ్బంది పడటం, తర్వాత భయంకరమైన స్థితి ఏర్పడడం అది మనకు కనబడుతుంటే, ఈ శని కుజుడు కలియకడం, కుజుడు అన్నాడు కుజుడు అంటే కుజబలం రాజకీయ బలం ఇచ్చేవాడు, శని అనేవాడు ప్రజాదరణతో ముందుకు తీసుకెళ్ళి ఎవడవాడు అంటే ప్రజాదరణ కుజబలము రాజకీయ బలము రెండు కలిస్తేనే ఒక యోగం. రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే కుజుడు యొక్క కుజబలం ఉండాలంటే శని యొక్క ప్రజాదరణ ఉండాలంటారు, రాహు మాయ ఉండాలంటారు, గురువు యొక్క జ్ఞానం ఉండాలి, బుధుడి యొక్క మేధస్సుతోనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. ఇవన్నీ సమతుల్యంగా ఎంత ఉండాలని ఉంటేనే పర్ఫెక్ట్ రాజకీయంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ శని గురులు ఇద్దరు ఒక చోట కలిశారో, ధనుర్రాశిలో గురుడింట కలిశారో, అక్కడ ఏదో ఒక వైపరీత్యాన్ని తీసుకురావాలి. ఈ ధనుర్రాశి ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఏ స్థానం అయితే కుటుంబ స్థానం గురిస్తాం, రాజ్యస్థానం అంటే రాజ్యస్థానం అయితే ఏ స్థానం అయితే ఆ స్థానం అనేది పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఏ స్థానం అయితే ధనుర్రాశిని ఏ ఆ స్థానంలో దోషాలు కొన్ని కనబడుతుంటాయి. సో అలా తీసుకున్నప్పుడంటే ఈ రెండింటి కలియక వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోండి, దేశంలో తీసుకోండి, విశ్వంలో కూడా ఈ యొక్క 45 రోజులు ఈ రెండు కలిసి ఉంటాయి మేడం ఆల్మోస్ట్. ఈ 45 రోజుల్లో విపరీతమైన వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటాయి. వైపరీత్యం అంటే ఏంటంటే కుజశనులు ఏంటంటే ప్రజల్లోని మార్పు, రాజకీయాల్లో మార్పు, రాజకీయాల్లో భయాందోళన, అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్, పొలిటికల్ సినారియోలో మార్పులు, ఇవన్నీ మనం గత 7వ తారీఖు నుండి ఏదైతే చూస్తున్నామో ఇది విత్ కాంబినేషన్ ఆఫ్ శని కుజుడు కాంబినేషన్ జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. స్పెసిఫిక్లీ మనం మోడీ గారి దగ్గరకు వచ్చినప్పుడు అంటే అది ధన కుటుంబ వాక్ విద్యాస్థానం అయిపోతుంది. రాశి నుండి వృశ్చిక రాశి నుండి చూస్తే 2వ స్థానం అవుతుంది. 2వ స్థానంలో ధనము, మోడీ గారికి ధనం అంటే ఏంటంటే ప్రజల ధనం, కుటుంబము విశ్వమంతా ఆయన కుటుంబం, భారతదేశంలో ఆయన కుటుంబంగా భావిస్తారు. ధన కుటుంబం వాక్ వాక్ చాతుర్యం మాట్లాడే మాటల్లోనే తేడా వస్తుంది. ధన కుటుంబ వాక్ విద్యాస్థానం, విద్య ఏ విద్య అనేది నమ్ముకున్నారో, ఏ శాసనాన్ని అయితే నమ్మారు, ఏ బ్రాండ్ అయితే ఆయన నమ్ముకున్నారో ఆ విద్యాస్థానం, ఆ స్థానాన్ని కూడా మన ద్వారా బలహీనపరిచేటట్టుగా కొన్ని సంఘటనలు దొరుకుతాయి. ఇది దేశానికి సంబంధించిన వరకైతే, సో దేశానికి సంబంధించి ఆయన చక్కటి పౌరుడిగా, ద్వితీయ పౌరుడిగా అంటే మొదటిగా మనం ప్రెసిడెంట్ అనుకుంటాం కాబట్టి ప్రధానమంత్రి 2వ స్థానంలో మనం అనుకుంటే, ఆయనకున్న కుటుంబ ధన వాక్ విద్యాస్థానంలో జరుగుతున్న ఈ సంఘటన వలన తీసుకున్న నిర్ణయాలలో చాలా ఇబ్బంది జరగడం దానివల్ల ఆయనకి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాజకీయంలో జరిగే మార్పులు అన్నింటికీ కారణం అంటే పొజిషన్లు కలిగి కాబట్టి ఇది 45 రోజులు ఉంటుంది కాబట్టి, ఈ 45 రోజులు ఆయన జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే జీవితం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ 50 లక్షలు కూడా బాగుంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదనుకుంటే ఈ విషయంలో మాత్రం యజ్ఞయాగాలు కృతువులు చేస్తూ రాష్ట్రానికి దేశానికి సస్యశ్యామలంగా ఉండడానికి చేయవలసిన కార్యక్రమాలను చేసుకుని ముందుకెళ్ళగలిగితే రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభంభ్యాతో.